మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు, ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏదన్నా ఉంటే, డాక్టర్లు అప్పుడప్పుడు ఇది రెండు పనికి వస్తారు డాక్టర్లు, ఒకటి వైద్యం చేయడానికి పనికి వస్తారు, ఒకటి శవ పంచాయతీ చేయడానికి, పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికి వస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని అని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ వ్యూహకర్త పని అయిపోయింది, కొత్త వ్యూహకర్త రావాల్సి వచ్చిందంటే ఇంతకు ముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు, ఇంకా దిగజారిపోయింది, అందువల్ల మరొక వ్యూహకర్తను తీసుకొచ్చారు అనేగా అర్థం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఏం చేశాడు పవన్ కళ్యాణ్? కొన్నాళ్ళు కనపడలా, సారీ లోకేష్ కొన్నాళ్ళు కనపడలా, ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి పీకే కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. పీకే నేను రాను బాబు, అది చచ్చిపోయిన పార్టీ, నేను బతికించలేని చెప్పినా మళ్ళీ ఏదో బతినాడు స్పెషల్ బయటలో తీసుకొచ్చారని వింటున్నాం, చివరికి ఏం జరిగిద్దో చూద్దాం అంతే తప్ప వ్యూహకర్తలు మారినంత మాత్రాన మెటీరియల్ బాగోకపోతే అవి పైకి వస్తాయని అనుకోవటం అనేది చరిత్ర తెలియని వాళ్ళు చేసేటటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు, ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏదన్నా ఉంటే, డాక్టర్లు అప్పుడప్పుడు ఇది రెండు పనికి వస్తారు డాక్టర్లు, ఒకటి వైద్యం చేయడానికి పనికి వస్తారు, ఒకటి శవ పంచాయతీ చేయడానికి, పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికి వస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని అని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ వ్యూహకర్త పని అయిపోయింది, కొత్త వ్యూహకర్త రావాల్సి వచ్చిందంటే ఇంతకు ముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు, ఇంకా దిగజారిపోయింది, అందువల్ల మరొక వ్యూహకర్తను తీసుకొచ్చారు అనేగా అర్థం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఏం చేశాడు పవన్ కళ్యాణ్? కొన్నాళ్ళు కనపడలా, సారీ లోకేష్ కొన్నాళ్ళు కనపడలా, ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి పీకే కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. పీకే నేను రాను బాబు, అది చచ్చిపోయిన పార్టీ, నేను బతికించలేని చెప్పినా మళ్ళీ ఏదో బతినాడు స్పెషల్ బయటలో తీసుకొచ్చారని వింటున్నాం, చివరికి ఏం జరిగిద్దో చూద్దాం అంతే తప్ప వ్యూహకర్తలు మారినంత మాత్రాన మెటీరియల్ బాగోకపోతే అవి పైకి వస్తాయని అనుకోవటం అనేది చరిత్ర తెలియని వాళ్ళు చేసేటటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.